హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ట్రాన్స్ఫర్స్ కోరే పాఠశాలలో ఉపాధ్యాయుల రోల్ పర్టికులర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా క్రోమ్ లేదా ఫైర్పాక్స్ బ్రౌజర్లో సచ్ ఆప్షన్ వద్ద ఎస్ఆర్సీ డాట్ యుడేస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి మీకు బెస్ట్ వ్యూ కోసం క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో రైట్ టాప్ కార్నర్ త్రీ డాట్స్పై ప్రెస్ చేసి డెస్క్ టాప్ సైట్ మోడ్ని ఆన్ చేసుకోవాలి అనగా బాక్స్ వద్ద టిక్ మార్క్ చేయాలి మనకి తర్వాత స్క్రీన్ ఏ విధంగా కనిపిస్తుంది నో యువర్ స్కూల్ మీరు ఏ స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నారో ఆ స్కూల్ యొక్క రోల్ తెలుసుకోవడం కొరకు యూడైస్ కోడ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి అప్పుడు ఆ స్కూల్ సంబంధించి డేటా వస్తుంది అదే విధంగా మనకి టాప్ లెఫ్ట్ కార్నర్ త్రీ లైన్స్ కనిపిస్తాయి ఆ త్రీ లైన్స్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సెకండ్ వన్ లొకేట్ స్కూల్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ముందుగా స్టేట్ సెలెక్ట్ చేయాలి తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేయాలి తర్వాత బ్లాక్ మండల్ని సెలెక్ట్ చేయాలి స్టేట్ డిస్టిక్ బ్లాక్ సెలెక్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేయాలి డ్రాప్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి లోకల్ బాడీని సెలెక్ట్ చేయాలి తర్వాత సచ్ బటన్పై ప్రెస్ చేయాలి సచ్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అట్ ఏ టైం టెన్ ఎంట్రీస్ మాత్రమే కనిపిస్తాయి ఒకేసారి పది స్కూళ్ళ వివరాలు మాత్రమే కనిపిస్తాయి మీకు కావాల్సిన స్కూల్ నేమ్ ఆ లిస్ట్లో కనిపించకపోతే బాటంలో మనకి పేజ్ నెంబర్స్ కనిపిస్తాయి ఒక్కొక్క పేజ్ ప్రెస్ చేసుకుంటూ మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళవచ్చు నెక్స్ట్ ఏదైనా స్కూల్ సంబంధించి టీచర్స్ యొక్క రోల్ తెలుసుకోవడం కొరకు డై స్కూల్కి ఎదురుగా ఉన్నటువంటి స్కూల్ నేమ్ పక్కన మనకి ఒక బటన్ కనిపిస్తుంది ఆ పై ప్రెస్ చేయాలి మనకి స్కూల్ ప్రొఫైల్ కనిపిస్తుంది ఈ స్కూల్ ప్రొఫైల్లో బాటంలో మనకి ఎన్రోల్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై ప్రెస్ చేయాలి ఎన్రోల్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆప్షన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది కానీ ఈ ఎన్రోల్మెంట్ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్కి సంబంధించింది ప్రస్తుతం ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ల సంఖ్య మనకి క్రిందన టోటల్ టీచర్స్ అని మనకి బాక్స్లో కనిపిస్తుంది గమనిక ఈ యొక్క ప్రాసెస్ అనేది మెర్జింగ్ అయిన పాఠశాలలకు వర్తించదు మెజ్జింగ్ అయిన పాఠశాలలకు పాత డేటానే ఇంకా చూపిస్తుంది సో సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ కోరే పాఠశాలలో ఉపాధ్యాయుల రోల్ పర్టికులర్స్ను తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ట్రాన్స్ఫర్స్కి ఉపయోగపడిన వీడియో లింక్స్ ఇన్సర్ట్ చేయడం జరిగింది మరియు ట్రాన్స్ఫర్స్ కోరే పాఠశాలలో విద్యార్థుల రోల్ తరగతి వారీగా మరియు మండలంలో పాఠశాలల వారీగా తెలుసుకోవడానికి వీడియో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన ట్రాన్స్ఫర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్